ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేసి కంపెనీని జనావాసాలకు దూరంగా తరలించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం భద్రతా ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నివేదికలో స్పష్టమైందన్నారు. అలాగే సాయినార్ లైఫ్ సైన్సెస్ లో జరిగిన ప్రమాదంపై కూడా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో రెండింటి యాజమాన్యాలపై 302 కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వలన అక్కడ స్టైరిన్ ఆవిరులు విడుదలై ఇప్పటికి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా 1000 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. దాని తర్వాత ఇంకొక ఘటన జరిగింది. ఫార్మాసిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ లో కూడా అక్కడ విషవాయువులు విడుదలయ్యి ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. రెండింటి మీద కమిటీలు వేశారు. మరి 15 మంది మరణానికి కారణమైనటువంటి యాజమాన్యం మీద 302 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తే గ్రామస్తులు కూడా మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే గ్రామస్తుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఉద్యమకారులను అరెస్ట్ చేశారు. కానీ యాజమాన్యాన్ని ఈ రోజుకి అరెస్ట్ చేయలే. వాళ్ళు ఏమంటున్నారు, పోలీస్ బాసులు కూడా మేము ఇంకా కమిటీల రిపోర్ట్లు రావాలి, కమిటీల రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము సమగ్రంగా విచారం చేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తామని. న్యాయం చేయాలని చెప్పని డిమాండ్ చేసినటువంటి ఉద్యమ కార్యకర్తల మీద మటుకు వెంటనే తక్షణమే ఎటువంటి విచారణ లేకుండా న్యాయం అడిగినందుకు అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజున హైపవర్ కమిటీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీకి 2 సార్లు దాని యొక్క కాలాన్ని గడువుని పొడిగించిన తరువాత ఇప్పుడు నిన్న 350 పేజీల నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. అందులోని చాలా స్పష్టంగా ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యేకించి అక్కడ సేఫ్టీ ఇంజనీర్లు లేకపోతే ఏదైతే ఆ స్టైరిన్ ట్యాంక్ ఉందో ఆ ట్యాంక్ను నిర్వహణ చేసేటటువంటి ఇంజనీర్లు ఎవరు కూడా ఇంజనీర్లు కాదు. ఇంజనీరింగ్ క్వాలిఫికేషనే వాళ్ళకి అర్హతలే లేవు. అటువంటి వాళ్ళని పెట్టి నిర్వహించారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు భద్రతకి సంబంధించి ఏవైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ఆ ప్రోటోకాల్స్ ఏవీ పాటించలేదు. అందువలనే యాజమాన్యం యొక్క పూర్తి నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పని నివేదిక ఇచ్చి నాకు తెలిసి ఇప్పటికి దాదాపు 20 గంటలు అయింది. ఇప్పుడు దాకా ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయలే. మరో పక్కన సాయినార్ లైఫ్ సైన్సెస్లో జరిగినటువంటి ప్రమాదం మీద కూడా వాళ్ళు వేసినటువంటి కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక మీద కూడా ఇప్పుడు దాకా ఎటువంటి చర్యలు లేవు. అలా వాస్తవానికి ఈ 2 నివేదికలు మనం పరిశీలన చేస్తే ఆయా పరిశ్రమల్లోని భద్రతని పర్యవేక్షించాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా అక్కడి నుంచి కాలుష్యాన్ని నివారించేటటువంటి బాధ్యత ఉన్నటువంటి కాలుష్య నియంత్రణ మండలి వారు వాళ్ళు ఎవరు, ఈ అధికారులు ఎవరి మీద కూడా వారి యొక్క విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించలేదన్నది స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది ఈ వచ్చే నివేదికను బట్టి. మరి ఆ ప్రకారం వాళ్ళను కూడా బాధ్యులు చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా నివేదికలు వచ్చాయి కాబట్టి నివేదికల్లో యాజమాన్యం ఎంతైతే బాధ్యత ఉందో ఇటువంటి ప్రమాదాలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి లేకపోతే ఆ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటోకాల్స్ సక్రమంగా వాళ్ళు పాటిస్తున్నారా లేదా అన్నది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సినటువంటి నియంత్రణ సంస్థలు, అది పరిశ్రమల శాఖ జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, అదేవిధంగా చీఫ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కానివ్వండి, వాళ్ళని కూడా బాధ్యులు చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగవు. తద్వారానే ఈ నగర ప్రజానీకానికి లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక విశ్వాసం, మేము మా ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదనే విశ్వాసం కల్పించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పద్ధతిలో తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం 50 కోట్లు కాదు 500 కోట్లు వెంటనే జమ చేయాలి.